వేస్తా ఉన్నారు లేదా వేసిన డబ్బుల్ని ఏ విధంగా వాడితే మీకు ఉపయోగపడుతుంది అని తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన పైకొచ్చి మాట్లాడమంటం జరిగింది. ఒకటి ఒక విధానం, ఆమె వాడిన విధానం ఏది, సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం, సొంతంగా ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని పైకి రావడం, సొంత కాళ్ళ పైన నించోవడం అనేది ఒక విధానం. రెండో విధానం కూడా ఉంది అమ్మఒడి గట్టిగా సంక్రాంతి టైంకి ఇస్తే తీసుకువెళ్లి మనం చీర కూడా కొనొచ్చు. ఆ రోజుకు ఆ నెలకు సరిపోద్ది, కానీ దానివల్ల పిల్లలకి ఏం ఉపయోగం ఉండదు. అమ్మఒడి ఇస్తామంది, పిల్లలకి మంచి భోజనం పెట్టండి, వాళ్ళకి మంచిగా స్కూల్కి పంపించండి, మంచిగా పుస్తకాలు కొనిపెట్టండి, మంచిగా చదివించండి అని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నాం 15,000 రూపాయలు, అవునా కదా? కాబట్టి మీ పిల్లల మీద పెట్టిన తర్వాత మిగిలితే కనుక మీ చీరలు కొనుక్కోండి, ఏమవు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఇస్తా ఉన్నాం, దాదాపు రాష్ట్రం మొత్తం మీద 6,000 కోట్లు ఇస్తా ఉన్నాం. ఈ మండలంకి సంబంధించి ఇప్పటికి 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది రెండో విడత, దాదాపుగా మొదటి విడత 6 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు రెండో విడత ఇంకొక 5 కోట్లు 6 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. 6 కోట్లు అంటే 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటితో ఈ 12 కోట్లు ఇవ్వడం జరిగింది, దీంతో పాటుగా చేయూతి ఇవ్వడం జరిగింది, స్త్రీనిధి ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అన్ని స్కీమ్స్ కూడా ఆడవారికి ఇవ్వడం జరిగింది. ఆడవారికి ఎలా ఎంత బాగా ఇస్తా ఉన్నారంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆడవారు, నుంచిన వాళ్ళందరూ మొగాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టారు, వాళ్ళందరూ నుంచోబెట్టారు. అది పరిస్థితి. మీ చేతిలో డబ్బులు ఇస్తా ఉన్నారు, మీ చేతిలో డబ్బులు ఎందుకు ఇస్తా ఉన్నారంటే మీరు ఈమెలాగా ఆమెలాగా మీరేదో ఒక వ్యాపారం చేస్తారు, మీరు కూడా మీ కాళ్ళపై నించుంటారు అనే ఉద్దేశంతో. అలా కాకుండా మనం కానీ టీవీలు కానీ చీరలు కానీ ఇవన్నీ కొన్నామంటే ఏదైతే ప్రతిపక్షం వారు చేస్తా ఉన్నారో, అన్నారు 7 నియోజకవర్గాల్లో 27 మండలాలు ఉంటే అత్యధికంగా మెజారిటీ 9,000 పైగా మెజారిటీ ఇచ్చింది బొల్లాపల్లి మండలంగా మన ఎలక్షన్లో. ఈ అందరూ కూడా మా పైన, అలాగే రమణారెడ్డి గారి పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతో ప్రేమతో మమ్మల్ని గెలిపించారు. మీ ఇంట్లో మనిషిలాగా వీళ్ళు గెలిపిస్తే అధికారం తీసుకొస్తే మాకేదో చేస్తారనే ఉద్దేశంతో చేశారు. చేసిన తర్వాత మేము చేయగలిగిందంతా ఉన్న మేనిఫెస్టోలో ఉన్న వాటన్నింటినీ కూడా ఏదో విధంగా అమలు చేస్తూ 2.5 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ వస్తా ఉన్నాం. అలాగే రెండో దానికి ప్రత్యేకత ఎందుకంటే ఇదే ప్రాంతంలో 2.5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు ఇదే ప్రాంతంలో ఒక సదస్సు పెట్టాం. ఆ రోజు ఎవరో పొలిటికల్ గా ఎవరో కాదు, రైతులే స్వచ్ఛందంగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ వారి మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వరికి పొడిశాల కావాలి, వరికి పొడిశాల తీసుకురావాలి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని అందరినీ కోరడం జరిగింది. సరే, అప్పుడు ఉన్న అధికారం ఉన్నవారు ఏదో చెప్పారు, అది ఈరోజు మాట్లాడటం అనవసరం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారం లేదు, మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తామో మనం చెప్పుకోవడం బెటర్. మేము ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడే వినుకొండలో జరిగిన మీటింగ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వరికి పొడిశాల ఇటు పరిస్థితులు కూడా చేసి తీరుతామని చెప్పి ఆయనతో నేను బ్రహ్మనాయుడు గారు ఆ రోజు ఆయనతో చెప్పించడం జరిగింది. చెప్పించిన తర్వాత దాన్ని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. వరికి పొడిశాల ప్రాజెక్టు దాదాపుగా 1,200 కోట్ల పైగా శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. దాంతో పాటుగా కేవలం శాంక్షన్ అయితే మాత్రం ప్రాజెక్ట్ అయిపోదు, శాంక్షన్ చేసి సంతకం పెడితే మాత్రం ప్రాజెక్ట్ అయిపోదు. దాంతో పాటుగా వరిక పొడిశాలకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే అటవీ భూమిలో ఈ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈ 2.5 సంవత్సరాల్లో తిరిగి వాటిని అన్నింటినీ కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట ప్రభుత్వం దగ్గర పెట్టాం, తొందరలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వానికి 2-3 నెలల్లోనే వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే కూడా శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ని కట్టి తీరుతామని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాము. అయితే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తా ఉన్నారు, అది ఎటుపడితే పోతున్నాయని అంటా ఉన్నారు, అది నిజం చేసిన అవుతుంది. అది నిజం చేయకూడదు అంటే అది మీ చేతిలోనే ఉంది. కష్టమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతిలో డబ్బులు ఇస్తా ఉన్నారు, వాటితో మీరు ఏం చేస్తారనే దానిపైనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారనేది నిలబడుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మరి ఇందాక చెప్తా ఉంది గేదె కొనుక్కున్నానని చెప్పి, అలాగే ఇంకొక వ్యాపారం పెట్టుకున్నానని చెప్పి, మీకు అటువంటిది ఏమన్నా కావాలి అంటే తప్పకుండా కూడా మమ్మల్ని ఇందాక నెంబర్ ఇచ్చాము, గేదెలు కావాలంటే మీరు తప్పకుండా అడగండి, ఇక్కడికే తీసుకొచ్చి డెలివరీ చేసే కార్యక్రమం కూడా మనం చేద్దాం.
ఇవన్నీ మాకు ఒకటో రెండో గేదెలు కావాలండి. ఇక్కడికి అధికారులతో మాట్లాడి ఇక్కడే డెలివరీ చేయండి, బొల్లపల్లికే తీసుకొచ్చి ఇవ్వండి. మీరు ఎక్కడికి పోయి నర్సరావుపేట లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా ఇక్కడికే తీసుకొచ్చిస్తారు. వచ్చిన డబ్బులతో ఏదో విధంగా ఉపయోగపడే కార్యక్రమం అది. అది చేయాలి అంటే మీ వైపు నుంచి కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే సరిపోదు కదా, చేస్తారని ఆశిస్తా ఉన్నారు. అయితే దీంతో పాటుగా ఈ ఏదైతే ఆసరా ఇవన్నీ ఇస్తా ఉన్నారో వీటితో పాటుగా మరొకటి చేస్తా ఉన్నది ఏంటంటే, మీరు ఏదైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారా, డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో వారు కనుక ఉన్న బ్యాంకు నుంచి డిసిసిబి బ్యాంకు తెలుసా, డిసిసిబి బ్యాంకు ఆ బ్యాంకుకి కనుక మీరు కనుక మారితే, మీ గ్రూప్ కనుక మారితే, ఇప్పుడు ఎంత 10 లక్షలు ఎంత ఇస్తా ఉన్నారు ఒక్కో గ్రూప్ కి, 10 లక్షలు దాకా ఇస్తా ఉన్నారు. అదే ఆ బ్యాంకు మారితే కనుక మీ గ్రూప్ వెంటనే 15 లక్షలు ఎన్హాన్స్ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా మన గుంటూరు జిల్లాకి సంబంధించి మనం చేస్తా ఉన్నాం. 15 లక్షల రూపాయలు ఒక గ్రూప్ కి వస్తే మీరు తప్పకుండా ఏదో ఒక కలిసి వ్యాపారం చేయొచ్చు. ఈరోజు మీరు అందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు అప్పులు లేవేమో కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా అప్పులు తీసుకున్నారా, బయట అప్పు తీసుకుంటే ఎవరైనా 3 రూపాయల కంటే తక్కువ ఇచ్చారా, ఎవరైనా ఇచ్చారా, ఎవరెవరు 3 రూపాయలు 4 రూపాయలు ఇస్తారు. అలా కాకుండా డిసిసిబి బ్యాంకు నుంచి 15 లక్షల రూపాయలు